Nathan, the youth. Ucha, ucha. Ucha, ucha. Oh, chichindi, chichindi. Ucha, ucha. Ucha, ucha. Yelli poyindi eti? Ekkadiki vellindi abba? ఇంకేంటిది ఇంత దగ్గరకు వచ్చేసింది అయితే కన్యేనా శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవునరా నీ ఎదురుగానే ఉన్నాను ఏంట్రా ఏం చేస్తున్నావురా అదే సిగ్గులేదురా ముసలి వెధవా నేనే ముసలి కాదు నితిన్ అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని అది కాదు కన్యా నీకేమో నీ మొగుడు లేడు నాకేమో నా పెళ్ళం మరొకటి లేచిపోయింది ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా కాబట్టి నన్ను ఉంచుకుంటావా పోనీ పెంచుకుంటావా కాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్ల పడతావు నీకు నేను కావాలరా ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా ఇచ్చినా పోయి రేపు మాప పోయే వడవని వదిలేస్తున్నాను లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు నితిన్ దయ్యూత్ కన్యా శ్రీ కన్యా అలా చూస్తావంటి ఇలారా నేనే వస్తాను నీకు నేను అద్దెంత ఇవ్వాలి 5 నెలలు మొత్తం 12,500 ఈ కాల్ని ఎంత అమ్ముతావు ఎందుకు ఎందుక కొంటానికి అంత డబ్బుందా ఎంత కావాలో చెప్పు నీకు 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంటా డబుల్ పేమెంటా చెక్కా క్యాషా అంతదలే ఒక 5000 రూపాయలు ఇవ్వు ఈ కాల్ని నీ పేరు మీద రాసిస్తా నేను నీకు ఎలా కనబడుతున్నాను పరమ బేవర్స్ గళ్ళ కనబడుతున్నానా పరమ పుడింగ్ గళ్ళ కనబడుతున్నానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొరగలను హైటెక్ సిటీ కొరగలను కానీ శ్రీకన్య కాల్ని ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పగ ప్రతికారం ద్వేషం శ్రీకన్య కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి బాబుకి ఫీస్ కట్టాలండి ముందు ఆ పంచుడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి బాబుకి స్కూల్ ఫీస్ కడదామని స్కూల్ ఫీజ్ అంటే స్కూలే కట్టిస్తా అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా చిలిపి నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే ఒక్క వారం ఆగు కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే సావిత్రి మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందేంటి నీకు మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి జోక్లేస్తావే నువ్వు సావిత్రి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే మెళ్ళో ఒక్క తాళిపట్టుతోనే వదిలేశాను నల్ల పూసలు గొలుసులేదు చేతికి గాజులు లేవు నడువుకు వడ్డాణం లేదు ఒక్క చంద్రహారం కూడా లేదే వారం రోజుల్లో చందనా బ్రదర్స్ నుంచి మొత్తం చీరలు తెచ్చేస్తాను ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే అమ్మా డాడీకి పిచ్చెక్కిందేమో అనుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు తప్పునానా డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు డాడీ కదా మీరెన్నుకుంటారా నాకేంట్రా భయం ఒక్క వారం రోజులు ఆగురా నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు వెళ్ళు స్కూల్కి నువ్వు పద లోపల పద కూర్చో ఎందుకండి కూర్చో పల్లవి దీంట్లో కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ ఏమండి మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పల్లవి నిన్నెంతో కష్టపెట్టాను సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో నీళ్లు కాదు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే 10,000 కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఏంటిది ఒక దాంతో పళ్ళు తడతళ రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను స్నానం చేసిరా
చూడు డార్లింగ్ నువ్వు ఇలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జెమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావాల్సిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకంటే అంత శ్రమ ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని ఏమండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లు తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐ యామ్ సో లక్కీ ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా లేదండి నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే ఒక సంతకం అడుగుతాను పెట్టి సంతకం ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ చిల్లిపి థాంక్యూ డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది శ్రీరామచంద్రబాబులు నన్ను అయ్యో కాఫీ తాగేసండి ఫ్రిడ్జ్ లో పెట్టు వచ్చి తాగుతా మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి ఆ కారు మనకే సొంతం అవ్వాలి జాగ్రత్త అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి లేకపోతే పడిపోతారు వాళ్ళిద్దరూ చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ అవుతుంది ఇంట్లో బియ్యం సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురా అబ్బా చూడు వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా కారెక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే ఎవరికి మీకా మాకెందుకు మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా వచ్చేది నీ ఆఖరి నిర్ణయమా సైడ్ లో ఒకసారి కార్ ఆపు ఆపు చెప్తా ఆపు ఆపహ దిగు దిగితే రా దిగు దిగుతుంది ఇవి చేతులు రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటారు ఏమిస్తారు ఏంటి నిలుగుతో గొలుసు ఇవి టెంపరీగా అడ్జస్ట్ అవుతుంది సరిపోతాయా మీరు చేస్తున్నదా వెళ్ళండి సార్ కర్మరావు బాబు రండి బాబు కార్ ఎక్కండి నేను విజిలేస్తే అంద్రాసో డబ్బు మంచి హుషారు మీద ఉన్నావు హుషారు మీద కాదురా మందు మీద ఉన్నావు అంటే ఈ మధ్య డే టైం కూడా మందు వేసేస్తున్నావా అదేం పిచ్చ ప్రశ్న డే టైం నీళ్లు తాగవా గాలి పీల్చవా ఈ విషయం మేడం తెలిస్తే అవి రెండు కూడా మానేవలసి మేడం ఏమన్నా మేడం తెలిస్తే చంపేస్తుందా నేను చెప్పేది అదే రా మేడం చాలా స్ట్రిక్ట్ మెడలో చైన్ ఏంట్రా రోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి వంకరాలు చూడలేదా అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికింది అది సరే కండి ఏంగే రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా దేనికి దేనికి ఇవ్వడరా రేపు మేడం గారు పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి అదే చెప్తున్నా కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మనిషి చూసి మంచివాడు అనుకున్నా కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు అయినా ఏం చేస్తావు తలరాత ఎవరు మార్చగలరు రెండు నెలల నుంచి చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటానే డార్లింగ్ ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంటా సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు ఎక్కడ తీసుకెళ్తున్నారండి నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు ఏమండి ఏంటి టీవీ తీసాడు అమ్మని చెప్తా
పంచరేతవలు ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్లి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ ని చేకల గాని నాకూడదని ఫ్లో ఫాలో అయిపోవడమే అయ్యో నా మంగళసూత్రం రాక పోయింది పోయింది అయ్యో నా మంగళసూత్రం పోయింది అయ్యో మాయనికి తెలిసి నేను ఎర్ర కొడతాను సావిత్రి ఏమైంది నా మంగళసూత్రం పోయిందక్క అయ్యో స్నానం చేసి బాత్రూమ్ లో వదిలేసామేమో చూసావా లేదు చెల్లమ్మ ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాళికి ఎంతో గౌరవం ఇచ్చాను ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా నాకుంది అవునమ్మా ఆ దరిద్రుడు చాలా సేపు నీ తాళికి దొంగచూపులు చూశాడు అక్క అక్క నా స్కూటీ కనపడలేదు నీ స్కూటీ కూడా కనిపించట్లేదా అవునక్క లాక్ చేసి బయట పెట్టాను ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే మీ ఇంట్లో ఏదైనా పోయిందా లేదక్క నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా నెవర్ ఇట్రా మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడ ఎక్కడో తాకట్టు పెట్టి 5000 రూపాయలు తీసుకున్నాడు తీసుకొచ్చి ఇచ్చేశాడా లేదు ఇవ్వలేదా అయ్యో పాపం ఏమో ఇవన్నీ నాకెందుకు పనుంది అయ్యో చెలమ చూడండి తప్పంతా ఆడవాళ్ళది ఈ మగాళ్ళు పెట్టి ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటాను